గర్వకారణం ప్రేక్షకులకు పర్వకారణం మధురమైన తెలుగు సినీ గీతాల తోరణం స్వరాభిషేకం మీ టీవీ ఈటీవీలో నిరంతరాయంగా ప్రసారమవుతున్న ఈ అపురూప సంగీత కార్యక్రమంలో ఈ వారం మిమ్మల్ని ఆనందంలో ఓలలాడించే మధుర గీతాలకు నాయకులు ముగ్గురు ఒకరు ప్రిన్స్ ఒకరు టైగర్ మరొకరు పవర్ స్టార్ ముందుగా సూపర్ స్టార్ ప్రిన్స్ మహేష్ బాబు గారు నటించిన చిత్రాల్లోని కొన్ని పాటల్ని విందాము కోట్లాది ప్రేక్షకుల ప్రేమకు పాత్రుడైన శ్రీ ఘట్టమనేని మహేష్ బాబు శ్రీ ఘట్టమనేని శివరామకృష్ణ శ్రీమతి ఇందిరాదేవి దంపతులకు కనిష్ట పుత్రునిగా తమిళనాడులోని చెన్నైలో 1975 ఆగస్టు 9వ తేదీన జన్మించారు చెన్నై లయోలా కళాశాల నుండి కామర్స్లో డిగ్రీ పుచ్చుకున్నారు 4 ఏళ్ల వయసులో బాలనటుడిగా నీడ అనే చిత్రంలో నటించారు 1999 కథానాయకుడిగా రాజకుమారుడు చిత్రంతో అభినయంలో తన కొత్త ప్రయాణాన్ని ప్రారంభించారు మురారి ఒక్కడు అతడు పోకిరి శ్రీమంతుడు వంటి బ్లాక్ బస్టర్లతో విజయపదంలో దూసుకుపోతున్న ఈ సూపర్ స్టార్ ఇంతవరకు ఉత్తమ నటుడిగా 8 నంది పురస్కారాలను 5 ఫిల్మ్ఫేర్ పురస్కారాలను అందుకున్నారు దాదాపు 2 దశాబ్దాలుగా కథానాయకుడిగా 24 చిత్రాల్లో ప్రశంసార్హమైన పాత్రలు పోషించిన ఈ సూపర్ స్టార్ మరెన్నో ఘన విజయాలు సాధించాలని మనసారా కోరుకుంటూ ఆయన నటించిన చిత్రాల్లోని కొన్ని సూపర్ హిట్ సాంగ్స్ ని విని ఆనందిద్దాము A star-driven movie with a strong message. Maitri Movies పతాకంపై కొరటాల శివ రూపొందించిన శ్రీమంతుడు ఈ సందేశాత్మక చిత్రంలో నటించి ప్రేక్షకులకు సందేశాన్ని ఇవ్వడమే కాదు తాను ఆ సందేశాన్ని గ్రహించి స్వయంగా తన తండ్రి సొంత ఊరు తెనాలిలోని బుర్రిపాలెంని దత్తత తీసుకొని నాయకుడు అనిపించుకున్నారు మహేష్ బాబు 185 కేంద్రాల్లో అర్ధశత దినోత్సవాన్ని 15 కేంద్రాల్లో శతదినోత్సవాన్ని జరుపుకున్న ఈ చిత్రంలో దేవిశ్రీ ప్రసాద్ గారు ఒక పెప్పి డాన్స్ నంబర్ ని కానుక చేశారు యాసిన్ నిసార్ ఆలపించిన ఆ రామజోగయ్య శాస్త్రి గారి గీతాన్ని ఆరాంగా అనురాగ్ బృందం గళంలో విని ఆనందిద్దాము ఆహ్వానించేస్తున్నాము వేదికపైకి అనురాగ్ ని Oh my beautiful girl, do you really wanna get on the floor? Oh my glittering girl, let's get a rock and a roll. Mexican tequila chicken ave chinna naati fantasy la o paatu paatu pitch cute indian masala ee smile le love silvala o charu sheela swapna bala chavanala prema paatashala
కొత్తగుంది కిక్ 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 చేతి కందనే సోక్ బ్లాంక్ చెక్ 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 మక్యూరి మప్పుని పూలతో చెక్కితే శిల్పమై మారిన సుందరి కాముడు రాసిన గ్లామరు డిక్షనరీ నీనడు వంపున సీనరీ చారుశీల స్వప్న బాల యవ్వనాల ప్రేమ పాఠశాల మల్లెపూల మాఫియాల రేపిన వేణలోన గోళ అగ్రశ్రేణి నిర్మాత అశ్విని దత్ దర్శకేంద్రులు రాఘవేంద్రరావు గారు ఉమ్మడిగా తెలుగు ప్రేక్షకులకు అందించిన సంచలన చిత్రం, యంగ్ సూపర్ స్టార్ మహేష్ బాబు కథానాయకుడిగా నటించిన మొట్టమొదటి చిత్రం రాజకుమారుడు. చుక్కల్లో చంద్రుడు మహేష్ బాబు సరసన అందాల హిందీ తార ప్రీతి జింతాను చూసి అఖిలాంధ్ర ప్రేక్షకులు మురిసిపోయారు. సుస్వరాల మాంత్రికులు మణిశర్మ గారు అందించిన మధుర స్వరాల జల్లుల్లో తడిసిపోయారు. బాలుగారు సుజాత గారు పాడిన ఈ వేటూరి గీతాన్ని బాలుగారు చిత్రగారుల యుగళంలో ఇప్పుడు విని ఆనందిద్దాము.
కారణమే నీ కోసం నేనున్నా నీ వాడినై ప్రాయం నీది కానప్పుడు బాబు కథానాయకుడిగా నటించిన నాలుగవ చిత్రం మురారి. ఈ చిత్రం కథను రూపొందించడానికి ఎన్నో దేవాలయాలు తిరగారట దర్శకులు కృష్ణవంశీ గారు. కథ రాయడం పూర్తయ్యాక ఒకరోజు మహేష్ బాబుని కలిశారట. ఆయన ముగ్ధ మనోహర రూపాన్ని చూసి ఆ ప్రేరణతోనే ఈ చిత్రాన్ని ఇంత అందంగా రూపొందించారట. మణిశర్మ గారి స్వరకల్పనలో చరణ్ అండ్ హరిణి పాడిన ఈ సిరివెన్నెల గీతాన్ని వింటే ఆ మనోహర రూపం మన కళ్ల ముందుంటుంది. ఆ పాటను పాడి మనల్ని పరవశింప చేయడానికి వేదికపైకి వచ్చేస్తున్నారు శ్రీ ఎస్పి చరణ్ అండ్ శ్రీ లలిత.
తీగలు మేఘాలలో మెరుపులు పలుకులు ఆ పెదవులు మన తెలుగు రాచిలకలు మహేష్ బాబు నటించిన అన్ అవుట్ అండ్ అవుట్ యాక్షన్ ఫ్లిక్ మాస్ మసాలా ఎక్స్ట్రావెగెన్జా వైష్ణవ్ అకాడమీ అండ్ ఇంద్రా ప్రొడక్షన్స్ పతాకంపై పూరి జగన్నాథ్ సృష్టించిన పోకిరి 200 థియేటర్లో 100 రోజులు 63 థియేటర్లలో 175 రోజులు 15 థియేటర్లలో 200 రోజులు కర్నూల్ భగీరథ్లో 500 రోజులు ప్రదర్శించబడి ప్రభంజనం సృష్టించింది 4 నందులతో 2 ఫిల్మ్ఫేర్ పురస్కారాలతో చరిత్రని తిరగరాసింది అండర్ కవర్ పోలీస్ ఆఫీసర్ కృష్ణ మనోహర్ గా ఆ చిత్రంలో ప్రిన్స్ మహేష్ బాబు నటించిన తీరు చిరస్మరణీయం ఆ చిత్రంలో మణిశర్మ స్వరకల్పంలో కార్తిక్ మహాలక్ష్మి అయ్యర్ పాడిన ఈ భాస్కర్ భట్ల గీతాన్ని ఇప్పుడు మనం వినబోతున్నాము కారుణ్య అండ్ రమ్య బెహరల యుగళంలో are 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 are
వచ్చేవా వచ్చేవా ఒట్టిట్టి నిన్ను పిలవాల వచ్చేవా 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 మహేష్ బాబు కథానాయకుడిగా దర్శకులు గుణశేఖర్ గారు రూపొందించిన చిత్రానికి పెట్టాలనుకున్న పేరు అతడే ఆమె సైన్యం. నిజంగా దర్శకులు రాసుకున్న కథకి ఆ పేరు కరెక్ట్ గా సూట్ అవుతుంది. అయితే అప్పటికే ఆ టైటిల్ ని మరో నిర్మాత రిజిస్టర్ చేయడం వలన ఆ ప్రయత్నాన్ని విరమించుకున్నారంట దర్శకులు గుణశేఖర్ గారు. ఆ తర్వాత నిర్మాత హీరోలతో ఆలోచించి కబడ్డీ అనే పేరు పెట్టాలనుకున్నారట. అది పోయి ఆఖరికి ఒక్కడుగా ఖాయం చేశారట. నిజానికి ఆ సినిమాకి మహేష్ బాబు ఒక్కడే ప్రాణం. అందుకే ఆ ఏడు ఉత్తమ నటుడిగా ఫిల్మ్ఫేర్ పురస్కారాన్ని అందుకున్నారు మహేష్ బాబు. అలాగే ఉత్తమ స్వరకర్తగా నంది పురస్కారాన్ని అందుకున్న మణిశర్మ గారిని కూడా అభినందిస్తూ ఆయన స్వరకల్పనలో హరిహరన్, శ్రేయా ఘోషాల్, ప్రియా సిస్టర్స్ పాడిన ఈ పాటని పాడడానికి వేదికపైకి ఆహ్వానిస్తున్నాము. కారుణ్య అండ్ కల్పనాని
ముదమారాయి పాలకి మంగళ స్నానాలు చేయించరే శ్రీరామ రక్షయని క్షీరాబ్ది కన్యకి ముమ్మారు దిష్టి తీసి దీవించరే మనసు పడే రాసుంది జోడి హరిలో రంగా హరి బాబా అంటూ చూస్తోంది పందిరే హరిలో ఘోడా హోరి బహుబాగుంది పాజా పాజందిరే అత్తారింటికి నిన్నెత్తుకు పోతానుగా వచ్చానే హంస వైభోగంగా కన్యాధనమిస్తా కళ్యాణం సాక్షిగా దొరలా దూచుకుపో యమ దర్జాగా గెలిచానే నీ హృదయం కలకాలం ఈ విజయం నీతో పంచుకున్నా ప్రియురాల నా ప్రాణం నీ పాపిట సింధూరంగా నిలపనా కలలన్నీ ఈ నిమిషం నిజమయ్యే సంతోషం నాలో దాచగలనా తరిచేరే నీ కోసం చిరునవ్వుల నీరాజనం చెయ్యరనే ఈ ముద్దుల గుమ్మకి సిగ్గుపడు చెంపకి సిరి చుట్టదిట్టరే అటు చిర కట్టరనే ఈ బొత్తడి బొమ్మకి తడబడు కాళ్ళకి పారాణి పెట్టరే హరిలో రంగా హరి బాబా అంటూ చూస్తోంది పందిరే బరిలో హోరా హోరి బహుబాగుంది బాజా బాజందిరే అత్తారింటికి నిన్నెత్తుకు పోతానుగా వచ్చానే హంస వైభోగంగా కన్యాధన వీస్తా కళ్యాణం సాక్షిగా దొరలా దూచుకుపోయమదర్జాగా ఏడడుగుల పయనాన ఏడేడు లోకాలైనా కాటనా వధువై ఎదురొస్తున్న వరమాల ఎడపైన వాలే ముహూర్తాన వరసయ్యే వలపంత చదివిస్తా ముచ్చట తీరేలా అంతారండి ఏనాడు ఎవరో చేరని
జగమేలుకొని హరిలో రంగ హరి బాబా అంటూ చూస్తోంది మందిరి హరిలో హోరా హరి బహుబాగుంది బాజా బాజంటివి అత్తారింటికి నిన్నెత్తుకు పోతానుగా వచ్చారే హంస వైభోగంగా కన్యాధనం ఇస్తా కళ్యాణం సాక్షిగా దొరలా అత్తారింటికి నిన్నెత్తుకు పోతానుగా వచ్చారే హంస వైభోగంగా కన్యాధనం ఇస్తా కళ్యాణం సాక్షిగా దొరలా దూచుకుపోయే మదల్ జాగా స్వరాభిషేకం. ఇంతవరకు మీరు సూపర్ స్టార్ మహేష్ బాబు గారు నటించిన చిత్రాల్లోని సూపర్ హిట్ సాంగ్స్ ని ఎంజాయ్ చేశారు కదా. ఇప్పుడు యంగ్ టైగర్ నందమూరి తారక రామారావు నటించినటువంటి చిత్రంలోని కొన్ని పాటలను విని ఆనందించండి. విశ్వవిఖ్యాత నట సార్వభౌములు నటరత్న నందమూరి తారక రాముని నట వారసుడు మనవడు చిరంజీవి నందమూరి తారక రామారావు శ్రీ నందమూరి హరికృష్ణ శ్రీమతి శాలిని దంపతులకు 1983 May 20th తేదీన హైదరాబాద్లో జన్మించాడు. తారక్ అనే ముద్దు పేరుతో ముద్దులొలికే ఈ బాలమేధావి పసి వయసులోనే కాళ్లకు గజ్జగట్టాడు. సుధాకర్ మాస్టర్ దగ్గర శాస్త్రీయ నృత్యంలో సుశిక్షితుడై ఎన్నో ప్రదర్శనలిచ్చి ప్రశంసలకు పాత్రుడయ్యాడు. 1991 తాతగారు రూపొందించిన బ్రహ్మర్షి విశ్వామిత్ర చిత్రంలో బాలభరతుడిగా తొలిసారి వెండితెరపై కనిపించాడు. 1996 గుణశేఖర్ గారి రామాయణంలో బాలరాముడిగా తాతగారినే తలపించాడు. హైదరాబాద్ విద్యారణ్య హైస్కూల్లో ప్రాథమిక విద్యాభ్యాసాన్ని సెయింట్ మేరీస్ కళాశాలలో ఇంటర్ విద్యని పూర్తి చేసుకుని 17 వయసులో అంటే 2000 ఉషా కిరణ్ మూవీస్ వారి నిన్ను చూడాలనే చిత్రంతో కథానాయకుడిగా ఎదిగాడు. ఈ 18 వసంతాల్లో 27 చిత్రాల్లో కథానాయకుడిగా నటించి ఎన్నో ఘన విజయాల్ని సొంతం చేసుకున్నారు. ఉత్తమ నటుడిగా 2 నంది పురస్కారాలను 2 ఫిల్మ్ఫేర్ అవార్డుల్ని అందుకున్న ఈ యంగ్ టైగర్ టీవీలో హోస్ట్గా కూడా రాణించాడు. వితరణకు మారుపేరైన ఈ మంచి మనిషి అన్ని రంగాల్లోనూ తాతను మించినటువంటి మనవడుగా ఎదగాలని మనసారా కోరుకుంటూ ఆయన నటించిన చిత్రాల్లోని కొన్ని సూపర్ హిట్ సాంగ్స్ని విని ఆనందిద్దాము. మొదటి నుంచి తన సొంత కథలతోనే సంచలన చిత్రాల్ని రూపొందించిన దర్శకులు పూరి జగన్నాథ్ గారు మొట్టమొదటిసారిగా వక్కంతం వంశీ గారిచ్చిన కథతో యంగ్ టైగర్ కథానాయకుడిగా తెరకెక్కించిన చిత్రం టెంపర్. ఆంధ్రావాలా చిత్రం తర్వాత పూరి జగన్నాథ్ గారి దర్శకత్వంలో ఎన్టీఆర్ నటించిన ఈ చిత్రానికి మొదట్లో కుమ్ముత కుమ్మేస్త రుబాబు వంటి టైటిల్ని అనుకున్నారంట. చివరికి టెంపరే ఫైనల్ అయింది. కరప్ట్ పోలీస్ ఆఫీసర్ దయా పాత్రలో యంగ్ టైగర్ ఎన్టీఆర్ నిజంగా రఫ్ఫాడించేశారు. సుమారు 75 కోట్లు కలెక్ట్ చేసిన ఈ చిత్రానికి స్వరకర్త అనూప్ రూబెన్స్ మధురమైనటువంటి స్వరాల్ని అందించారు. కాజల్ ఎన్టీఆర్ కోసం లిప్సికా రంజిత్ పాడిన ఈ కందికొండ గారి పాటని ఇప్పుడు వాళ్ళిద్దరే పాడడానికి వేదికపైకి వస్తున్నారు. లెట్స్ ఇన్వైట్ రంజిత్ అండ్ లిప్సికా.
ఉదవి తోటి సైగ చేసి నిద్ర తెరిపావే మదియోగేసి తొలి మూడు చిత్రాల్లో విద్యార్థిగా నటించిన ఎన్టీఆర్ తన నాలుగవ చిత్రం ఆదిలో యాక్షన్ హీరోగా ఎస్టాబ్లిష్ అయ్యాడు. నూతన దర్శకుడు వివి వినాయక్ దర్శకత్వంలో ఆదికేశవరెడ్డిగా జూలు దులిపాడు యంగ్ టైగర్ ఎన్టీఆర్. ఎన్టీఆర్ కి స్టార్డమ్ తెచ్చిపెట్టిన ఈ చిత్రం 121 కేంద్రాల్లో 50 రోజులు 96 కేంద్రాల్లో 100 రోజులు ప్రదర్శించబడి కొత్త రికార్డుల్ని నెలకొల్పింది. మణిశర్మ స్వరకల్పనలో బాలు చిత్రాలు పాడగా హీరో హీరోయిన్ల మీద చిత్రీకరించబడిన ఈ చంద్రబోస్ గారి గీతాన్ని ఇప్పుడు మనం విందాము. శ్రీకృష్ణ అండ్ చిత్రగారి యుగళంలో పిలుతే నీ తొలి పిలుతే వయసుకు తెరిచెను చలి తలుపే తొలి పిలుపే నన్ను కలగలిపే తొలి పిలుపే నీలో నాలో కలలను కదిపే తొలి పిలుపే నీ తొలి పిలుపే మనసుకు తెలిపెను పసి వలపే తొలి పిలుపే నీ తొలి పిలుపే వయసుకు తెరిచెను చలి తలుపే చూపు కలిపి వెను చూపు లేని జత పయనమిది ఒక చెయ్యిలోన ఒక చెయ్యి వేసి ఒకటయ్యే చెలిమిది ఒక మాట తోటి ఒక మాట కలిపి ఒక మాటమైన మగువాట ఇది ఒక గుండె తోటి ఒక గుండె చేరి కొద్ది గుండె కథ ఇది ప్రతి పదము ప్రియాని మల
దచినది ప్రతిఫలము ఆశించని మమతల వ్రతమిది తొలి పిలుపే నీ తొలి పిలుపే మనసుకు తెలిపెను పసివన పే తొలి పిలుపే నీ తొలి పిలుపే వయసుకు తెరిచెను చలి తలుపే మనసైన వేల కనుసైగా చాలు పడుదేసే భాషనిక దేనికిది అధరాల పాల చిరుధార చాలు ఆహారం దేనికి ఎదురైన వేళ తోగిల్లు చాలు ఇల్లు వాకిలిక ఎందుకులే మన చుంబనాల సవ్వళ్ళు చాలు సంగీతం తొలి పిలుపే వయసుకు తెలిచెను చలి తలుపే తొలి పిలుపే నిన్ను నన్ను కలగలిపే తొలి పిలుపే నీలో నాలో నిధులను చిదిపే తొలి పిలుపే నీ తొలి పిలుపే మనసుకు తెలిపెను పసివులపే తొలి పిలుపే నీ తొలి పిలుపే వయసుకు తెలిచెను చలి తలుపే రాజమౌళి ఎన్టీఆర్ ల కాంబినేషన్ సాధించిన మరో ఘన విజయం సింహాద్రి చిత్రం. కథానాయకుడికి డిఫరెంట్ షేడ్స్ ఉన్న ఈ చిత్రంలో సింహాద్రిగా ఎంత సౌమ్యంగా కనిపించారో ఎన్టీఆర్, సింగమలయగా తన విశ్వ నట రూపాన్ని చూపించారు. ఇండస్ట్రీ హిట్ ని సాధించిన ఈ చిత్రంతోనే ఎన్టీఆర్ యంగ్ టైగర్ గా సరికొత్త ఖ్యాతిని ఆర్జించారు. 167 కేంద్రాల్లో అర్ధశత దినోత్సవం, 150 కేంద్రాల్లో శతదినోత్సవం, 52 కేంద్రాల్లో రజతోత్సవం జరుపుకుని ఇండస్ట్రీ రికార్డులు తిరగరాసిన ఈ చిత్రం సంగీతపరంగా కూడా అందరి మన్ననలు అందుకుంది. కీరవాణి గారి స్వరకల్పనలో ఎస్పి చరణ్ గారు, చిత్రగారు పాడిన ఈ చంద్రబోస్ గారి గీతాన్ని ఇప్పుడు మనం విందాము దీపు అండ్ చిత్రగారుల యుగళంలో. చిరాకు అనుకో పరాకు అనుకో మరీ విడైనా అనుకో నీలో మగాన్ని చూస్తే మరింతగా మదించ బుక్కేస్తుందనుకో. సవాలు అనుకో శివాలు అనుకో మరే విటైనా అనుకో నీలో దిగింపు చూస్తే మరింతగా తెగించ బుద్ధేస్తుందనుకో.
వరాల సింకో నరాల లింకో వరాల ట్రంకో రసాల డ్రింకో కులాస డుంకో పలాస డంకో నువ్వంటే లైక్ అనుకో జవాని కోకో ఇవాళ దేఖో జువాన మస్కో నాతోటి చేసుకో అంటే ఉస్కో రా అంటే రాసుకో నా ఇంట జాయింట్ తలంటు పోసుకో సవాలు అనుకో శివాలు అనుకో మరేమిటైనా అనుకో నీలో తెగింపు చూస్తే మరింతగా తెగించ బుద్ధేస్తుందనుకో చిరాకు అనుకో పరాకు అనుకో మరేమిటైనా అనుకో నీలో మగాన్ని చూస్తే మరింతగా మగించ బుద్ధేస్తుందనుకో చుక్కో చులుగ్గా ఒక్కు కుచిళ్ళు విక్కో కౌగిళ్ళు కక్కో కొరింది ఇచ్చుకో కొండంత పుచ్చుకో ఆ పైన కిచ్కిచ్చుకో నీ డోరు తీసుకో నా నోరు మూసుకో వచ్చాడు చూసుకో వాలు అనుకో శివాలు అనుకో మరేమిటైనా అనుకో నీలో తెగింపు చూస్తే మరింతగా తెగించ బుద్ధేస్తుందనుకో చిరాకు అనుకో పరాకు అనుకో మరేమిటైనా అనుకో నీలో మగాన్ని చూస్తే మరింతగా మగించ బుద్ధేస్తుందనుకో యంగ్ టైగర్ ఎన్టీఆర్ కాంబినేషన్ లో రూపొందిన మూడవ సూపర్ హిట్ చిత్రం అదుర్స్. పేరుకు తగ్గట్టే నిజంగా అదుర్స్ అనిపించే ఈ చిత్రంలో యంగ్ టైగర్ ఎన్టీఆర్ ద్విపాత్రాభినయం ప్రత్యేక ఆకర్షణ. ముఖ్యంగా చారీ పాత్రలో ఆయన వేషం, ఆయన వాడిన బ్రాహ్మణిక భాష ప్రేక్షకులకు బోలెడంత వినోదాన్ని పంచుతుంది. చందుగా నయనతార, ఇందుగా షీల ఎన్టీఆర్ సరసన చక్కగా నటించి మెప్పించారు. చందు చార్యలిపై చిత్రీకరించిన ఈ పాటను సినిమా కోసం దేవిశ్రీ ప్రసాద్ స్వరకల్పనలో ఎన్టీఆర్ రీటా పాడారు. ఇప్పుడు ఆ పాటని మనకి పాడి వినిపించబోతున్నారు పృథ్వీ అండ్ రమ్యా బెహ్రా. ఈ పాటకి గేయకర్త చంద్రబోస్ గారు. What is this suit about? What is this French cut? What is this self sent chari? I don't want pancha kattu, I don't want telaka juttu, I don't want nilava puttu pore. I like the suit about, I like this French cut, I like this self sent pore. Varex baby love unde nuvu adi gombale aipoyave. Rolex body the match ayada zara remix ayochesane. Where is the pancha kattu, where is the pilaka juttu, where is the nilubottu chari? I like the suit bootu, I like the pancha kattu, I like the self sent bore. CHRI, he's chari, he's gonna set a brand new story. CHRI, he's chari, ayya baboy chestari gunde chori. Go.
గుడ్ మార్నింగ్ అన్నవి పెదవులతో మితి మీరి 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 sentiment da ga sukumari na fox tel do kana gal jare ala kedo na kike ban chinde akumare mare mare ei te ya ukmala bunde nu hu chani sudo sla change ya be femina mis la ti ni cosa vede no istalo marche sare Where is the pancha kattu? Where is the pilaka chuttu? Where is the nilu bottu chari? I like this suit bottu. I like this pancha kattu. I like this self sent bodies. హరిశంకర్ దర్శకత్వంలో దిల్ రాజ్ గారు నిర్మించిన యాక్షన్ మసాలా మూవీ యంగ్ టైగర్ ఎన్టీఆర్ సమంత శృతి హసన్ నటించిన రామయ్య వస్తావయ్య నందుగా ఎన్టీఆర్ అక్షరగా సమంత అమ్ములుగా శృతి హసన్ నటించిన ఈ చిత్రానికి స్వరాల్ని అందించింది తమన్ గారు ఈ చిత్రం కోసం ఒక హాంటింగ్ మెలడీని అందించాడు ఆయన అదే ఎన్టీఆర్ అభిమానులకు కొండంత ఉపశమనం రంజిత్ బృందం పాడగా ఎన్టీఆర్ సమంతల మీద చిత్రీకరించిన ఈ అనంత్ శ్రీరామ్ గారి మధుర గీతాన్ని ఇప్పుడు మనకి వినిపించబోతున్నారు రంజిత్ జా దిల్లి నువ్వే చెప్పమ్మా నువ్వే చెప్పమ్మా ఏ పిల్లే వినడం లేదమ్మా అబ్బే వినదమ్మా ఓ చుక్క నువ్వే చూడమ్మా నువ్వే చూడమ్మా మీ అక్కని మాట్లాడించమ్మా మేఘాల పై నుండి వస్తారా ఒకసారి రాగాలే తీయంగా తీయగా చిరుగాలే అమ్మాయి ఉయ్యాలే ఇరేయి జోలాలి పడాలి హాయిగా జా దిల్లి నువ్వే చెప్పమ్మా నువ్వే చెప్పమ్మా ఏ పిల్లే వినడం లేదమ్మా అబ్బే వినదమ్మా నలుపెక్కిన మబ్బుల్లోనా
నలుదిక్కులా మూలైన కళ్ళే మెరుపల్లే తుళ్ళే తుళ్ళే వడగాలుల వేసవిలోన చల్ల చల్లగా ఓరాడైన చల్లే చిరుతుల్లే చల్లే చల్లే ప్రాణం కన్నా ప్రేమించే నీ వాడున్నారే ఆనందం అందించి అందాలే చిందాలే ఆ పైన ఉన్నాళ్ళు నీ పైన మనవాళ్ళు అదిగేది నీవులే చిరునవ్వు నవ్వావంటే పొరపాటని ఎవరారంటే పిట్ట నవ్వే బొద్దంటే ఎట్ట సరదాగా కాసేపు ఉంటే సరికాదని దప్పేదవరే ఇట్ట ఇస్తావా వారి చిట్ట కుమ్మారమ్మారమ్మంటే నీతో వచ్చేవా కారంగా మారంగా కోరిందే ఇచ్చేవా నీతోటి లేనోళ్ళు నీ చుట్టూ ఉన్నారు కళ్ళారా ఒకసారి చూడవే నువ్వే చెప్పమ్మా ఈ పిల్లి వినడం లేదమ్మా నందమూరి చిత్రాల్లోని గీతాలని విని ఆనందించారు కదా ఇప్పుడు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారు నటించినటువంటి చిత్రాల్లోని కొన్ని పాటలని వినండి పవర్ స్టార్ గా పరిశ్రమలో ఖ్యాతిగాంచిన కొనిదెల కళ్యాణ్ బాబు శ్రీమతి అంజనాదేవి శ్రీ వెంకట్రావు దంపతులకు కనిష్ట పుత్రుడిగా 1971 సెప్టెంబర్ 2 గుంటూరు జిల్లా బాపట్లలో జన్మించారు తల్లిదండ్రులు పెట్టిన పేరు కళ్యాణ్ బాబు అయినా మార్షల్ ఆర్ట్స్ లో నిష్ణాతులైన తర్వాత తన పేరుకు ముందు పవన్ అనే పదాన్ని చేర్చుకున్నారు ఆయన 1996 అక్కడమ్మాయి ఇక్కడబ్బాయి చిత్రంతో హీరోగా తెలుగు చలనచిత్ర పరిశ్రమలోకి అడుగు పెట్టారు ఆ తర్వాత తను సాధించిన వరుస విజయాలతో పవర్ స్టార్ గా పేరు తెచ్చుకున్నారు మానవతావాదిగా ఎన్నో సంస్థలకు ఆర్థిక సహాయం చేసిన పవన్ కళ్యాణ్ గారు ఇంతవరకు 25 చిత్రాల్లో నటించారు 2014 రాజకీయ పార్టీని ప్రారంభించి తన దృష్టిని ప్రజాసేవ వైపు మళ్లించారు ఆయన ఎంచుకున్న ఈ రంగంలో కూడా కీర్తిని సంపాదించాలని మనసారా కోరుకుంటూ ఆయన నటించిన చిత్రాల్లోని పాటలతోనే ఆయనకి అభినందనలు తెలియజెప్దాము హిందీ చిత్రం లవ్ ఆజ్కల్ కథ ఆధారంగా పవన్ కళ్యాణ్ కథానాయకుడిగా జయన్ సి పరాంజీ రూపొందించిన విభిన్నమైన ప్రేమ కథా చిత్రం తీన్మార్ ఈ చిత్రంలో మైకేల్ వేలాయుధం గాను అర్జున్ పాల్వాయి గాను రెండు ప్రేమ కథలు నడిపిస్తారు పవన్ కళ్యాణ్ గారు మొదటి పాత్రకి జంటగా త్రిష నటిస్తే రెండవ పాత్రకి జతక కృతి కర్బంద నటించారు మణిశర్మ గారి మధుర స్వరకల్పనలో పవన్ కళ్యాణ్ కోసం యువ గాయకుడు కారుణ్య ఒక అందమైన పాటని పాడారు రామ్జోగయ్య శాస్త్రి గారు అంత అందంగాను రాసిన ఆ పాటనిప్పుడు మన కోసం పాడి వినిపించబోతున్నారు మరెవరో కాదు స్వయంగా పాటని పాడిన ఆ గాయకుడే కారుణ్య కొట్టి
నందూరి వారింటి మళ్ళీ పుట్టి వింతల్లో ముంచావే కళ్ళేమిటి నది వలె కదిలా నిలబడక కలలను వదిలా నిను ఎతక వయసే వరస మార్చినదే మనసే మధువు చిలికినదే చావిల్లి ఓడి కట్టి ఎల్లో నచ్చేరావే గంటే కొట్టి ఆ నండురి వారింటి మళ్ళీ పుట్టి వింతల్లో ఉంచావే కళ్ళే మీటి పరిచయమే ఓ పరవశమై జగాలు మేరి సెనులే నాయద గుడిలో నీ అలికిడిని పదాలు పలు కవులే అడు అడుగు చెలిమి కొరకు అడుగడుగు చెలికి గొడుగు ఇది వరకు గుండెలయకు తెలియదులే పరుగు వయసే వరస మార్చినదే మనసే మధువు చిలికినదే వయ్యారాల జావిల్లి బోడి కట్టి గుండెల్లోన చేరవే కంటే కొట్టి ఆ నండూరి వారికి మళ్ళీ పుట్టి వింతల్లో ముంచవే కళ్ళే మీటి తలపు నా కొక్క గెలుపై సుఖాలు తొడిగెనులే నీ శృతి తెలిపే కోయిల పిలుపే కథాస్తు పలికెనులే గగనములా మెరిసి మెరిసి పవనములా మురిసి మురిసి నిన్ను కలిసే క్షణము తలచి అలుపు అనే పదము మరచి వయసే వరస మార్చినదే మనసే మధువు చిలికినదే మాస్టర్ థ్యాంక్ యూ లెట్ మీ టీచ్ యు కుంగ్ ఫు ఓ ఎందుకు ఇంత బాగా డాన్స్ చేస్తే కుంగ్ ఫు హై ఎందుకు అది ఆయన చేస్తారు పవన్ కళ్యాణ్ గారు చేస్తారు యా మార్షల్ ఆర్ట్స్ ఆయన చేస్తారు కాబట్టి మంచి పాయింట్ కి వచ్చారు సో మంచి పాటలు చేయలే కాదు మంచి డ్యూయెట్లు డాన్సులు వచ్చానమాట కుర్రాడికి ఏమిటంట మరి పెళ్లి సంగతి పాట పాడానుగా తర్వాత విషయాలు అవుతాయి ఓకే ఇప్పుడు కదా పాట పాడాను దర్శకులుగా ఏ కరుణాకరన్ గారు రూపొందించిన తొలి చిత్రం కథానాయకుడిగా పవన్ కళ్యాణ్ గారు నటించిన నాలుగవ చిత్రం ప్రేమ కథా చిత్రాలకు ఓ సరికొత్త భాష్యం చెప్పిన తొలి ప్రేమ అందుకే ఈ చిత్రం యువతరాన్ని విపరీతంగా ఆకట్టుకుంది 21 కేంద్రాల్లో 100 రోజులు
రెండు కేంద్రాల్లో 200 రోజులు ప్రదర్శించబడి సంచలనం సృష్టించింది. ఈ చిత్రం కథానాయకుడైన బాలు కోసం మనందరి అభిమాన గాయకులు బాలుగారు పాడిన ఈ సిరివెన్నెల గీతాన్ని ఇప్పుడు కూడా బాలుగారు పాడితేనే మనందరికీ ఆనందం. మరి బాలుగారితో పాటు ఈ పాటని పాడడానికి వేదికపైకి పాడుతా తీయగా సింగర్స్ని కూడా ఆహ్వానిస్తున్నాము. ఏమైందో ఏమో ఇదేళ రేగిల్ది గుండెలో కొత్త విచ్చి ఎంత వింతు బడి ఈవేళ తూలింది గాలిలో రెక్కలొచ్చి యుగం తీరి తొల్లకిందులై తప్పుకున్నదా భూమికి ఆకర్షణ తలా నగరి కళ్ళబిందులై చూపుతున్నదా ప్రేమకున్న ఆకర్షణ Un pasito pa adelante, un pasito pa adelante, un pasito pa adelante. ¡Epa! వైకుంఠం కోసం అంతరిక్షం వెనకాల తీవ్రాలి నీ సొంతం అయితే అంత కష్టం మనకేలా ప్రతికలని చిటికలతో గెలిచే ప్రళయానా జతవలలు ఋతువులని పట్టే సమయానా ముల్లోకాలు గుప్పెట్లోనే చిక్కవ్వ ఒళ్ళో తానే స్వర్గం వచ్చి దిగదా చెబుతా నమ్ముతారా నా మాట ఏమనసారా ప్రేమించి చూస్తే అమృతం అందేనంట మిస్లైలా మిస్సైలా స్మైలే విసిరిందా అది తగిలి కొనుకొదిలి మనసే చెదిరిందా అదే కాక లవ్ 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 లీలీలా అయ్యా నేను ఇంకో మజ్నులా ఎగిరి గుండెలో కొత్త పిచ్చి ఎంత వింతు బాడి ఈ వేళ తూలింది గాలిలో లెక్కలొచ్చి న్యూటన్ థియరీ తొల్లకిందులై తప్పుకుందదా భూమికి ఆకర్షణ తర నగరి కళ్ళ విందులై చూపుతున్నదా ప్రేమకున్న ఆకర్షణ
1999 పవన్ కళ్యాణ్ సాధించిన ఘన విజయం యువ దర్శకుడు పిఏ అరుణ్ ప్రసాద్ రూపొందించిన తమ్ముడు చిత్రం. రెండు కళాశాలల మధ్య వైరంతో ప్రారంభమై చివరికి మంచితనం గెలిచిన ఈ చిత్రంలో ఏ సుముహూర్తాన పవన్ కళ్యాణ్తో జత కట్టారో గాని స్వరకర్త రమణగోగుల గారు ఈ చిత్రం కోసం ఆయన స్వరపరిచిన పాటలన్నీ బ్లాక్ బస్టర్ అండ్ ట్రెండ్ సెటర్స్గా నిలిచిపోయాయి. రమణగోగుల సునీత పాడిన ఈ సిరివెన్ల గీతాన్ని వినండి. ఇప్పుడు ఆ పాటని మనకు వినిపించడానికి వేదికపైకి వచ్చేస్తున్నారు ధనంజయ్ అండ్ సునీత.
ప్రముఖ తమిళ దర్శకులు అగస్త్యన్ 1996లో తమిళంలో రూపొందించిన గోకులత్తిల్ సీతయ్ చిత్రం కథ ఆధారంగా పవన్ కళ్యాణ్ కథానాయకుడిగా 1997లో ముత్యాల సుబ్బయ్య గారు తీర్చిదిద్దిన ప్రేమ కథా చిత్రం గోకులంలో సీత. పైలా పచ్చీస్గా తిరిగే జులాయిగా పరివర్తన చెందిన ప్రేమికుడిగా విభిన్నమైన అభినయాన్ని ప్రదర్శించారు ఈ చిత్రంలో కళ్యాణ్. సారీ, కళ్యాణ్ కాదు, పవన్ కళ్యాణ్. మొదటి చిత్రంలోని కళ్యాణ్ ఈ చిత్రంలో కాస్త పవన్ కళ్యాణ్ గా పేరు మార్చుకుని నటించారు. పరిణతి చెందిన నటుడిగా పేరు తెచ్చుకున్నారు. అతని అభినయంలోని ప్రత్యేకతను విలక్షణతను చూపించే ఈ పాటను కోటి గారి స్వరకల్పనలో బాలు గారు పాడారు. ఆ పాటనే మన కోసం ఇప్పుడు పాడి వినిపించబోతున్నారు శ్రీ ఎస్పి బాలసుబ్రహ్మణ్యం గారు. ప్రేమ ప్రేమ ఓ ప్రేమ పిలుపును వినవమ్మా. పిలుపును వినవమ్మా, ప్రాణం కోసే అమృతమా విషమైపోకమ్మా, వలపుల వరమా వెలుగుల వరమా. పిలుపును వినవమ్మా, ప్రాణం కోసే అమృతమా విషమైపోకమ్మా. ఆ పాల కడలి కదిలింద అమృత కలశమందింద, ఎన్ని ఉరుములో విసరకుండ ఆ నీలి నింగి కరిగింద, నేల గొంతు తడిపింద. ప్రతి క్షణం హృదయం అలగనిరే చలువ నీయవ ప్రేమ, ప్రకృతిలో ప్రళయం వేగనిదే చిగురు తొడగవ ప్రేమ. అణువణు సమిధలాయే యాగం శాంతిని చేజకుడమ్మా. ఓ ప్రేమ ప్రేమ ఓ ప్రేమ పిలుపును వినవమ్మా, ప్రాణం కోసే అమృతమా విషమైపోతమ్మా. దేవతకి హారతీయ దలిచాడు ఆరిపోతున్నాడు, మాయమైన మమకారమేది అని గాలి నడుగుతున్నాడు జాలి పడవైనాడు. నిలువున రగిలే వేదనలో విలయ జ్వాలలు చూడు, ప్రణయమే గెలిచే మధురిమతో చెలిమి జోలలు పాడు. నీవంటూ లేకుంటే ఈ స్థితిలో ఏమవుతాడో నమ్మా. ఓ ప్రేమ ప్రేమ ఓ ప్రేమ పిలుపును వినవమ్మా, ప్రాణం కోసే అమృతమా విషమైపోకమ్మా, వలపుల వనమా వెలుగుల వరమా.
స్వరాభిషేకం కార్యక్రమంలో ఈరోజు ట్రై స్టార్స్ నటించినటువంటి చిత్రంలోని పాటల్ని విని ఆనందించారు కదా. మళ్ళీ వచ్చే వారం రామకృష్ణ గారు, చలం గారు, రంగనాథ్ గారు మరియు ఆర్ నారాయణ మూర్తి గారు నటించిన చిత్రాల్లోని పాటల్ని విని ఆనందిద్దురు గాని. భార్యాభర్తల మధ్య ఉన్నటువంటి ఒక అద్భుతమైనటువంటి సమాగమాన్ని చాలా అందంగా, చాలా క్లాసీగా రాయబడి చేయబడి తీయబడ్డ పాట అంత బాగా పర్ఫామ్ చేసుంటారు రంగనాథ్ గారు కూడా. ఇట్స్ బ్యూటిఫుల్ పర్ఫార్మెన్స్. ఆయన సొంత సినిమా అయినా వేరే వాళ్ళ సినిమా అయినా కూడా సంగీతం చాలా బాగుంటుంది. ఆయన సినిమాలో పాడిన ప్రతి పాట కూడా హిట్టే. లోకాన పిచ్చోళ్ళు ఎవరని లెక్కేసుకుంటే కళ్ళ నిండా నీళ్లు. ఎలా పడిందో నా సినిమాకు ప్రాణమోచారు బాలసుబ్రహ్మణ్య గారు ఏంటంటే ఈ పాట పాడతో గురుగారు ఇంకొకసారి కళ్ళు పెట్టుకుంటారండి. అబ్బా ఎంత బాగుంటారండి, ఎంత బాగుంటారా. ఐ ఫీల్ వెరీ హ్యాపీ ఆయనకు నేను కంపోజ్ చేసి నేను పాడిన పాటని వాళ్ళు పాడే అవకాశం వచ్చింది.